వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింగ తెలుగు పాట, అంతరింగ తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింగ తెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సంయుక్తంగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి మీ అందరికీ సాదర స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. మనసులో వెల్లువెత్తే భావాల్ని మాటల్లో చెప్పలేనప్పుడు మనిషికి పాట మాత్రమే ఆధారమవుతుంది. స్వామిలో ఐక్యం అవ్వడానికి అన్నమయ్యకు ఆ పాటే తోడ్పాటైంది. జ్ఞాన సముద్రం లాంటి అన్నమయ్య సాహితీ భాండాగారంలోని సరికొత్త సంకీర్తనలకు బాణీ లద్దే భక్తి సంగీత ఉద్యమం శ్రీ మురళీమోహన గ్రూప్ వారి బెల్ బ్రాండ్ రైస్ సమర్పించు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం పవర్డ్ బై మురుగప్ప గ్రూప్. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవహరిస్తున్న మనందరికీ ఇష్టులు, సాహితీ మూర్తి, సంగీతజ్ఞులు శ్రీ ఎంఎం కీరవాణి గారికి కార్యక్రమానికి సాదర స్వాగతం. ఈ సంచికకు విశిష్ట అతిథిగా వచ్చేసిన వారు తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీనివాస వాంగ్మయ అధ్యయన సంస్థకు ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తున్న డాక్టర్ మేడసాని మోహన్ గారు. వారికి భక్తిపూర్వకంగా కార్యక్రమానికి స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో ఎన్నో సరికొత్త సంకీర్తనలకు బాణీ లద్దుతూ ఎంతో భక్తిని, ముక్తిని కూడగట్టుకుంటున్న సంగీత దర్శకులున్నారు. వారికి కార్యక్రమానికి స్వాగతం. పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఈ జన్మలో సంగీతం అనేది అబ్బుతుందట. ఆ సంగీతం పుష్కలంగా ఉండి వాద్యకారులుగా అన్నమాచార్య సంకీర్తనలు ఎన్నో ప్రాణప్రతిష్ఠ చేస్తున్నటువంటి సంగీతజ్ఞులు, వారందరికీ స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో గానం చేయడానికి విచ్చేసిన గాయని గాయకులందరికీ కార్యక్రమానికి సాదర స్వాగతం. సునీత, ఈ సంచికను కూడా నువ్వు ఒక మనోజ్ఞమైన అన్నమాచార్య సంకీర్తనతో ఒక మహానుభావులు స్వరపరిచినది నువ్వే ఆలపించి ప్రారంభించాలి. శ్రీ వెంకటాద్రి శేషుడు, వీడుగది శేషుడు, శ్రీ వెంకటాద్రి శేషుడు, వేడుక గరుడనితో పెన్నొత్తైన శేషుడు, వేడుక గరుడనితో పెన్నొత్తైన శేషుడు, వీడుగది శేషుడు, శ్రీ వెంకటాద్రి శేషుడు, వేడుక గరుడనితో శేషుడు, ఛాయమీని తలుపు
వజ్రాల శేషుడు. మాయని శిరసులపై మాణికాల శేషుడు, మాయని శిరసులపై మాణికాల శేషుడు. ఏ ఎడహరికి నీడై ఏ గేటి శేషుడు, మాయని శిరసులపై మాణికాల శేషుడు. అది జరిగితేనే ఇది జరుగుతుంది అనే పరిస్థితి నిత్య జీవన వ్యవహారంలో మనకి ఎప్పుడు ఎదురవుతూనే ఉంటుంది. నా మనసు మంచిదైతేనే కదా పంచేంద్రియాల పోరు తప్పుతుంది, ఆకలికి ఓర్చుకోవడం అలవాటైతే కదా జీవచాపల్యం తగ్గుతుంది, అలాగే అచంచలమైన విష్ణుభక్తిని కలిగి ఉంటేనే కదా శ్రీవెంకటేశ్వరుడికి చేరువు కావడం సాధ్యమవుతుంది. అతి సులభమైన ఉదాహరణలతో సాగిన చిన్న తిరుమలాచార్యులు వారి సంకీర్తన, దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో ఈ సంకీర్తనకు బాణి అద్దిన వారు రామాచారి గారు. రాగం హిందుస్థానీ లలిత, గానం హిమచంద్ర. వత్సరములు కపటంబులు మానినంత మరి కదా, వత్సరములు కపటంబులు మానినంత మరి కదా, విత్సల విడినాయాసల వేగదోలనోపుట. వత్సరములు కపటంబులు మానినంత మరి కదా, విత్సల విడినాయాసల వేగదోలనోపుట. మనసిది మంచిదైన మరి కదా, పంచేంద్రియముల పోరున పడక మానుట. చంచల మగున మనసిది మంచిదైన మరి కదా, పంచేంద్రియముల పోరున పడక మానుట. కొంచె పరచునా కోపము కోసి వేసి మరి కదా, ఉంచి వెలచు నా కోపము కోసి వేసి మరి కదా, కంచపు బాపంగులలో గడతే మత్సరములు కపటంబులు మానినంత మరి కదా, విత్సల విడినాయాసల వేగదోలను పుట. జడివట్టిన నా జిహ్వా చాపల్యము మానుట, గురివోని దీపనమున కోరిచిననే మరి కదా, జడివట్టిన నా జిహ్వా చాపల్యము మానుట. చిడుముడిన భోగంబుల చిక్కు
పడక మరి కదా చిడుముడి నా భోగంబుల చిక్కు పడక మరి కదా విడువని సంసారమనేటి వెళ్ళి దాట నోపుతా మత్సరములు కపటంబులు మాడినంత మరి కదా పిచ్చల విడి నాయాసల వేగదోల నోపుట కెరలిన ఈ లోపంబున విలువ మోపుట తైదీపుల మోహంబున దట్టు వడక మరి కదా కెరలిన ఈ లోపంబును గెలువ నోపుట నిరువగ శ్రీ విష్ణు భక్తి నిలుకడైన మరి కదా నిరువగ శ్రీ విష్ణు భక్తి నిలికడైన మరి కదా కరగరి కలని శ్రీ వెంకటనాథుని చేరుట మత్సరములు కపటంబులు మానినంత మరి కదా విత్సల విడి నాయాసల వేగదోల నోపుట దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వరుని మెప్పించి ఆ దేవుని ప్రసన్నత పొందగలిగి ఆ సాన్నిధ్యం చేరుకోవాలి అంటే జీవుడు ప్రప్రథమంగా దీక్షాదక్షుడై కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే అరిషడ్వర్గాలను జయించాలి. శ్రీ విష్ణుభక్తి తాత్పర్యం కలిగినప్పుడే భక్తి సంప్రదాయాలతో అంటే శరణాగతి భావనతో ఆ దేవదేవుని ఆశ్రయించినప్పుడే అహంకారాది మనోవికారాలని కూడా జయించి నిశ్చలమైన నిర్మలమైన మనసుతో ఆ దేవదేవుని పదసన్నిధిని వాంఛించినప్పుడే మనం కృతకృత్యులు కాగలము. కోపము తాపము ఇంద్రియముల పోరులు మాత్సర్యములు కపటములు భోగదృష్టి ఇవన్నీ పరిత్యజించినప్పుడు మాత్రమే శ్రీ వెంకటేశ్వర స్వామి మన పట్ల ప్రసన్నుడవుతాడు. చంచల మగుణ మనసిది మంచిదైన మరి కదా పంచేంద్రియముల పోరున బడక మానుట చంచల మగుణ మనసిది మంచిదైన మరి కదా పంచేంద్రియముల పోరున బడక మానుట కొంచె పరచునా కోపము కోసి వేసి మరి కదా కొంచి వినచునా కోపము కోసి వేసి మరి కదా కంచపు బాపంగులలో గడతే మదంబు దిగనాడి మత్సరంబు విడిచి కామంబు నిర్జించి క్రోధంబు వర్జించి లోభమోహంబును వెడల నడిచి అని భాగవతంలో చెప్తారు. ఆ విధంగా అది ఒక మహత్తరమైనటువంటి భాగవత సంప్రదాయం. ఎవరైతే భాగవత లక్షణాలు అలవరుచుకుంటారో అటువంటి వారికే భగవంతుడు వశమవుతాడు. కాబట్టి ఆ భాగవత లక్షణాలు ఎలా అలవరుచుకోవాలి, ఎటువంటి దీక్ష కావాలి, ఎటువంటి మనస్థైర్యం కావాలి, ఈ అంశాలన్నీ కూడా ఈ అధ్యాత్మ సంకీర్తనలో అన్నమాచార్యుల వారు విశదీకరించారు. కెరలిన ఈ లోపంబున విలువ మోపుట తైదీపుల మోహంబున దట్టుబడక మరి కదా కెరలిన ఈ లోపంబును గెలువ నోపుట నిరువగ శ్రీ విష్ణు భక్తి నిలుకడైన మరి కదా నిరువగ శ్రీ విష్ణు భక్తి నిలికడైన మరి కదా కరగరి కలని శ్రీ వెంకటనాథుని చేరుట. రామచంద్ర చాలా అద్భుతంగా పాడావమ్మా, చాలా ప్రశాంతమైన మెలోడీ ఇది.
దానికి చక్కగా న్యాయం చేకూరుస్తూ చాలా చక్కగా భావయుక్తంగా పాడావు. అభినందనలు. రామాచార్య గారు, సాధారణంగా మనం ఈ సంచికల్లో రెండో అధ్యాయంలో మనం ఏం చేస్తున్నామంటే, గత అధ్యాయంలో గత సంచికల్లో పాడిన కీర్తనల్ని వేరే గాయని గాయకులు పాడిన వాళ్ళు వేరే వాళ్ళతో చిన్నపిల్లలతో ముఖ్యంగా పాడిస్తూ అవి బహుళ జనాదరణ పొందడానికి మార్గం కల్పిస్తూ ఆ పద్ధతిలో అది హిట్ అవుతుందో లేదో మనం భావిస్తూ ఉన్నాం. ఒక్కొక్కసారి వినగానే మనకు అర్థమవుతుంది ఇది చాలా జనాదరణ పొందే పద్ధతిలో ఉందని చెప్పి. ఇది మొట్టమొదటిసారి విన్నప్పుడే ఇది చాలా ఇది హిట్ అవుతుంది అనిపించే విధంగా మీరు కంపోజ్ చేశారు. సరళంగా ఉంది, ఎప్పుడైతే సరళంగా ఉందో మీకు కంపోజ్ చేయడానికి వీలుగా ఉంది. ఈ రాగం కూడా చాలా చక్కగా కుదిరింది. ఇప్పుడు చాలా వినడానికి చాలా హాయిగా ఉంది. అయితే ట్యూన్లో మీరు ఎంత ఇది కృతకృత్యులు అయ్యారో నా మటుకు నాకు పర్సనల్గా నేను ఫీల్ అయ్యిందండి. బీజిఎంస్లో నాకు అంత నేను అంగీకరించట్లేదండి. ఆ ఇన్స్ట్రుమెంట్లు ఏవేవో వాడారు మీరు, తార్షాహనా ఇలాంటి అక్కడ సోలో వైలెన్ పెడుతున్నాను సార్, అవన్నీ చెవులకి ఇబ్బందిగా ఉన్నాయి. అవును సార్. అలాగే ఫ్లూట్ కూడా. ఇప్పుడు బీజిఎంని మీరు డివైడ్ చేసి ఒక భాగం ఒక ఇన్స్ట్రుమెంట్ వాయించాలి, ఇంకో భాగం ఇంకో ఇన్స్ట్రుమెంట్ వాయించాలనే పద్ధతి స్వస్తి చెప్పకపోతే ఆ కీర్తనకి మన మైండ్ కనెక్ట్ అవ్వట్లేదండి. పల్లవికి చరణంకి మధ్యన ఉన్న బీజంలో ఒక ఇన్స్ట్రుమెంటే ఉండనివ్వండి, అదే పెడతాను. దాన్ని మళ్ళీ డివైడ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మైండ్ దాంట్లోకి ఏమంటారు కనెక్ట్ అవ్వట్లేదు. ఒకటే ఇన్స్ట్రుమెంట్ ఉండాలి. అలాగే దాన్ని మీరు సగానికి సగం తగ్గించేయండి. ఎప్పుడైతే మీరు రెండు ఇన్స్ట్రుమెంట్లు వాడదలుచుకున్నారో మీరు రెండు లెంగ్త్లు పెడుతున్నారు. ఒక లెంగ్త్ తీసేయండి, తీసేసి ఒక లెంగ్త్ ఒకే ఇన్స్ట్రుమెంట్ ఉంచండి. తర్వాత అది ఫిమేల్ వాయిస్ హమ్మింగ్ కానీ, ఎందుకంటే ఇక్కడ చెప్తున్న తత్వాన్ని ఇంకొకళ్ళు అందరూ వింటున్నారు. వినేవాడు కూడా ఉన్నాడు, ఇక్కడ చెప్పేవాడు కాకుండా వినేవాడు అతను రియాక్ట్ అవుతున్నాడు అనే పద్ధతి వస్తుంది మీకు ఫిమేల్ వాయిస్ వాడడం ద్వారా నేను అనుకోవడం. లేదా సోలో వైలిన్ కానీ, సోలో వైలిన్లో ఉన్న ఎఫెక్టు ఆ వీణలోగా ఆ వీణ ఆ ఫ్లూట్ అవన్నీ సరిగ్గా లేవండి, వాటిలో భావం రాలేదు. కానీ ట్యూన్ చాలా అద్భుతంగా కుదిరింది. ఇది వినగా రెండు సార్లు వింటే చాలు, ఇది హిట్ అయ్యే లక్షణం ఉన్న ట్యూను చాలా చక్కగా చేశారు. ఈ సూచనలు మీరు కొంచెం గమనించాల్సిందిగా ప్రార్థన. మత్సరములు కపటంబులు మానినంత మరి కదా విత్సల విడి నాయాసల వేగదోలను పుట సంగీత సాహిత్యాలకు జరుగుతున్న పట్టాభిషేకం శ్రీ మురళీమోహన గ్రూప్ వారి బెల్ బ్రాండ్ రైస్ సమర్పించు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం పవర్డ్ బై మురుగప్ప గ్రూప్. ఇప్పుడు కాసేపు విరామం. నానా మార్గముల నాటుకొను నొక యోగి మాని మీది తపసి సామాన్యుడా యోగి మాని మీది తపసి సామాన్యుడా యోగి మీదోగాడు అతివ ప్రాణనాథుడే నీతి తోడవాణి కూర్చి నిలతగావగదరి తడే మీదవుగాడు అతివ ప్రాణనాథుడే నీతి తోడవాణి కూర్చి నిలతగావగదరే చెయ్యేడు తానేమి సేయునమ్మ చెలియేమి సేయుని చెలురేమి సేయుదు చెలువైన విభువేని చెలువింత సేయగా పట్టాభిషేకం.